ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. ఈ అమ్ములు ఎప్పుడు వస్తుందో ఏమో, నా పని నేను చేసుకోక దీనికి చెప్పాను చూడు తప్పు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావే అంటే పొలాలకు వెళ్ళి విత్తనాలు వేసినట్టుంది దీని పని. అమ్మా, ఎవరిని ఇంతలా పొగుడుతున్నావు? మీకు తిట్లు పొగడతలా కనిపిస్తున్నాయా? కూరగాయలు తొందరగా తేయమంటే ఇంతసేపా? అమ్మా, నీకేం తెలుసు అసలు నా తిప్పలు? ఒక్క కూర అయినా కొనేలా ఉన్నాయా రేట్లు? ఇదో నీ కూరలు. మరి ఉల్లిపాయలేవే? కడప బాంబులైనా తక్కువ ధరకు దొరుకుతాయేమో కానీ ఉల్లిపాయలు మాత్రం దొరకవు. అయినా అన్ని కూరల్లో ఉల్లిపాయలు ఎందుకు వాడతావమ్మా? అది లేకుండా వంట చేయలేమా? ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకనే నువ్వు ఉన్నావు కదా మేలు చేయడానికి, అందుకని ఉల్లిపాయలు వదిలేసా? కూరల వల్ల శరీరానికి కలిగించే వేడి హాని నుంచి ఉల్లిపాయలు కాపాడతాయన్నమాట. ఉల్లిపాయలు ఎంతో చల్లవ అమ్ములు ఒంటికి. నాకు నువ్వు ఉన్నావు కదమ్మా, అందుకనే ఉల్లిపాయలను వదిలేసా. అంటే ముక్కలుగా తరిగి కూర వండుతావా? అమ్మా తల్లి, ఒక్క నిమిషం ఆగు. ఇదో అమ్మా నీ ఉల్లిపాయలు, నీకు ఇచ్చేస్తా. ఇదేంటి ఇంత తక్కువ తెచ్చో? నేను కిలో తెమ్మన్నాను కదా. బస్తెడు డబ్బులు తీసుకెళ్తే బుట్టెడు ఉల్లిపాయలు వచ్చినాయి. నా చిన్నప్పుడే నయమి 30 రూపాయలకి బస్తెడు ఉల్లిపాయలు వచ్చేవి. అంటే ఇప్పుడు అవే డబ్బులకి 3 ఉల్లిపాయలు కూడా రావట్లేదు. అంటే నా చిన్నప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది? తనగని ముందు వంట చూడు, పెట్టేసి. ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడు నవరత్న కుర్మా. నవరత్న కుర్మా చేస్తాను. అమ్ములు, నవరత్న కుర్మా చేయడానికి ముందుగా నూనె కాస్త తీసుకుని ఒక చిన్న ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా వంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అంటే గార్లిక్ పాడ్స్, 1 చిన్న వెల్లుల్లిగడ్డ తీసుకుని దాన్ని అంతా వంచి శుభ్రం చేసుకుని ఆ నూనెలో జీలకర్ర వేసాక వెల్లుల్లి వేస్తున్నాను. వింటున్నావా? వింటున్నామ్మా, నువ్వు చెయ్యి. ఇప్పుడు 100 గ్రాములు జీడిపప్పులు వేస్తున్నాను. ఇది చల్లార్చి మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. నూనె తీసుకున్నాను. వింటున్నావా? వింటున్నా. నూనె తీసుకుని ఇలా తరుక్కొని ఉల్లిగడ్డలు పెట్టుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసేస్తున్నాను. ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నావు? దీనిక 2 ఉల్లిపాయలు. అమ్ములు, ఇక్కడ నూనె వేసి ఉల్లిపాయలు వేసి దీంతో పాటు వెన్న కూడా వేస్తున్నాను. ఆ తర్వాత కాలీఫ్లవర్ అంటే గోబి పువ్వు అంటాం కదా, దీన్ని శుభ్రంగా కడుక్కొని వేడినీళ్ళలో వేసి తీసి శుభ్రం చేసి ఉంచిన దాన్ని వేస్తున్నాను. ఇప్పుడు మొదటి కూరగాయ ఉల్లిపాయల, తర్వాత కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ అయ్యాక షిమ్లా మిర్చి అంటాము, క్యాప్సికం, అమ్మా ఇందులో నీళ్ళు పోయొచ్చా? కొంచెం వేసుకో.
తెచ్చే అమ్ములు. ఫస్ట్ ఏం వేసాను నేను, నూనె, ఉల్లిపాయలు, వెన్న సాటే చేసుకుంటూ తర్వాత కాలీఫ్లవర్, క్యాప్సికం వేసి మూత పెట్టాను. ఇప్పుడు ఇవి కాస్త మగ్గాయి కదా, ఉడికిచ్చి బంగాళదుంపలు పెట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను. అమలు ఫస్ట్ ఏంటి, ఇట్లా ఏమి ఉల్లిపాయలు పడిపోయాయి, ఉల్లిపాయల తర్వాత కాలీఫ్లవర్, కాలీఫ్లవర్ తర్వాత క్యాప్సికము, క్యాప్సికం తర్వాత దుంపలు, బంగాళదుంపల తర్వాత ఇప్పుడు నేను ఏమేస్తున్నాను, బీన్. ఇప్పుడు ఇవన్నీ మనం పావు పావుగా అన్నీ ఒకే కొలతగా తీసుకోవాలి. వీటికి పావు తీసుకుంటే పావు, అరకిలో తీసుకుంటే అన్నీ అరకిలో వేసుకోవాలి. నవరతన్ అంటే 9 రకాలు పడతాయన్నమాట దీంట్లో. నవరతన్ కర్రీ 9 వజ్రాలు, దీంతో ఫుల్ ఆఫ్ మనకి విటమిన్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి దీంట్లో. క్యారెట్ కూడా ట్రై కలర్ తిరంగా చేస్తూ ఉంటే చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. పన్నీర్ కూడా 4 కిలో. పన్నీర్ని వేడి వేడి నీళ్ళలో వేసి తీసి ఉడికించుకోవచ్చు, లేదంటే వేడి నీళ్ళలో వేసి తీసేసి ముక్కలు ఇలాగా క్యూబ్ సైజ్ ముక్కలు కోసుకోవచ్చు అన్నమాట. అమలు ఇప్పుడు దాకా మనం చేసిన వంటల్లో పసుపు, కారం, ధనియాలు రకరకాలు వేసాం కదా. అవును, ఎంత లైట్ డిష్ అంటే ఇది. నవరత్న కుర్మాలో ఇవన్నీ ఏమీ ఉండవా? ఏమీ ఉండవు. మరి ఇది కొంచెం తీపి అయిన డిష్ అంటే, ఇది మనం చాలా ప్రకృతికి చాలా దగ్గర ఉన్నాం అన్నమాట. దీంట్లో మళ్ళీ ఇంకేం వేయకుండా మనం దాన్ని ఫ్రూట్స్ కానీ మనం ఏమేమి వేస్తున్నాం ఇప్పుడు వీటిలో, ఈ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ దాని ఒరిజినల్ రుచి అనేది అక్కడే ఉండిపోతుంది అన్నమాట. ఇంకా మనం వేరేది వేసి దాని రుచిని మార్చటం లేదు. క్యారెట్ క్యారెట్ లాగే తింటున్నాం మనం, ఎక్కువ హెవీగా మనం బరువుగా వేయట్లేదు ఇప్పుడు దీంట్లో ఏవి. ఉత్త ఉప్పు వేసి తీసేస్తామన్నమాట, రుచి అనుసారంగా వేసుకోవచ్చు మనం. అమ్ములు ఇప్పుడు నువ్వు రుబ్బుకొచ్చావు కదా ఈ ముద్ద, ఏ ముద్ద ఇది? వెల్లుల్లి, జీలకర్ర, జీడిపప్పులు కదా. ఈ ముద్ద మనం ఇందులో వేస్తాం, వేసి కలిపేస్తాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక నిమిషం ఉప్పు వేసాం కాబట్టి దీన్ని ఒక సెకండ్ అలా మూత పెట్టి ఒక నిమిషం ఉంచేసి, ఒక నిమిషం అయ్యాక అమ్మా నీకు నా మీద కోపమా? ఎందుకు మరి, ఎందుకు అంత కోపంగా నాకు ఇవాళ వంట నేర్పిస్తున్నావు? నాకెందుకు కోపం? ఏమో అలా అనిపించింది అడిగాను. లేదమ్మా నాకేం కోపం లేదు, అమ్ముల మీద నాకెందుకు కోపం? పైనాపిల్ ముక్కలు కూడా మనం దీని మీద, దీన్ని మనం మళ్ళీ ముద్దాం. ఎంతసేపు అమ్మా? 2 నిమిషాలే. ఇది ఇలా క్రీమ్ ఉంది కదా, దీన్ని మనం పూర్తిగా వెన్న, వెన్న పూస, వెన్న ఎంత తీసుకున్నా? 1/2 కిలో వెజిటబుల్స్ తీసుకుంటే అన్ని 100 గ్రాముల నుంచి, రిచ్గా కావాలంటే 200 గ్రాముల వరకు వేసుకో. ఆఫ్ చేసేస్తున్నాను దానిమ్మ గింజలు. రెడీ అయిపోయిందా? అయిపోయింది అమ్మా. చెరీస్, చెరీస్ కూడా ఇస్తారా? ఇవి చెరీస్ కాదు, వీటిని గ్లేజ్డ్ చెరీస్ అంటారు. ఇంతకీ నువ్వు నాకు ఒక విషయం చెప్పలేదు, చిన్నప్పుడు ఏదో చేసావని చెప్పావు కదా, నువ్వు చిన్నప్పుడు ఏమైందమ్మా? మా అమ్మ 3 రూపాయలు కూరలు కొనమని ఇస్తే నేను 2 రూపాయలతో కూరలు కొనేదాన్ని. అదేంటి మరి మిగతా 1 రూపాయి? ఏం తెలివేనిది, 1 రూపాయి నాదే, ఎంత చక్కగా నాకు ఏది కావాల్సి అది కొనుక్కునేదాన్ని. మరి ఇంట్లో ఎలా మేనేజ్ చేసేదాన్ని? మేనేజ్ చేసింది మా అమ్మని కాదు, కొట్టుబడి పుచ్చుల్లో మంచి ఏరి బేరమాడి 2 రూపాయలకి తెచ్చేదాన్ని. మరి అమ్మమ్మ తిట్టేది కాదా? ఎందుకు తిట్టడం, కూరలంటే పుచ్చులు ఉండవేంటి. ఓహో ఇలా మేనేజ్ చేసేదాన్ని అన్నమాట.
బాగుంది బాగుంది. సరేలే గాని నెక్స్ట్ వంట చూద్దాం. ముందుగా నూనె తీసుకున్నాను, దాంతో కొంచెం జీలకర్ర వేసి ఒల్చిన్న వెల్లుల్లి వేసుకుని దాంతోపాటు జీడిపప్పులు వేసి నూనెలో కాస్త మగ్గించేసి పక్కకు పెట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ కాస్త నూనె తీసుకుని వెన్న కానీ తీసుకుని ఉల్లిపాయలు వేసి శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్, దాని తర్వాత క్యాప్సికం దుంపలు, బంగాళదుంపలు, క్యారెట్లు, బీన్స్, ఆ తర్వాత పైనాపిల్ వేసాను. ఆ నూరు ఉన్న ముద్ద తీసివేసి మూత పెట్టి ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న క్రీమ్ అంతా మళ్ళీ దాంట్లో వేసి తిప్పేసి కాసేపు ఉంచి ఆ తర్వాత అయిపోయింది కాబట్టి దానిమ్మ గింజలన్నీ వేసి ఇలాగా చెర్రీస్ వేసాం. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.